రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఎన్నో సెన్సేషనల్ సినిమాలు డైరెక్ట్ చేశాడు, కానీ ఇది సెన్సేషనల్ సినిమా లిస్టులో నెంబర్ 1. కారణాలు అందరికీ తెలిసినవే. ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అనేవి ఎవరికీ అర్థం కానంతగా ఎన్టీఆర్ జీవితంలోని చివరి దర్శకు నుంచి ప్రచారం జరిగింది. చివరికి జనాల్లో చాలామంది నిజాలని అబద్ధాలని అబద్ధాలని నిజాలని నమ్మే స్థాయికి అది వెళ్ళిపోయింది. సరిగ్గా ఈ పాయింట్నే వర్మ టచ్ చేసేందుకు పూనుకున్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, నమ్మితేనే కదా ద్రోహం చేసేది, అడవిరాముడు సినిమాలో ఒక డైలాగ్ అంటూ ఒక స్లైడ్. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తర్వాత రోజులివి అని మరో స్లైడ్తో మొదలుపెట్టారు. ఒకటి ఎన్టీఆర్ నమ్మకం, రెండో స్లైడ్ సినిమాకు తీసుకున్న టైం లైన్. మొదటి షాట్లోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్కు దూరంగా వెళ్ళడాన్ని సింబాలిక్గా చూపించాడు. ఎన్టీఆర్ ఒక్కరే హాలు మధ్యలో అలా నిలబడి ఉంటారు. ఆయన అలా ఒంటరి అయిన సమయంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర రాసేందుకు ఆమె ఎన్టీఆర్ వద్దకు వస్తారు. ఇక ఆయన ఒక్కరే ఉండడం, లక్ష్మీపార్వతి బయోగ్రఫీ రాస్తుండడంతో ఆయన ఇంట్లోనే ఉంటుంది. దీంతో గుసగుసలు మొదలవుతాయి. పార్టీ మీటింగ్లో ఈవిడి పేరు లక్ష్మీపార్వతి, మా జీవిత చరిత్ర రాస్తుంది అంటూ ఆవిడిని పార్టీ నాయకులకు పరిచయం చేస్తారు ఎన్టీఆర్. అక్కడ చంద్రబాబు కూడా ఉంటారు. నెక్స్ట్ షాట్లోనే టీడీపీలో సంచలనం సృష్టిస్తున్న ఓ స్త్రీ పార్టీలో ఆడపెత్నం అనే తాటికాయంత అక్షరాలతో ఈనాడు మెయిన్ పేజ్లో ఆర్టికల్స్. ముందు షాట్కు ఈ షాట్కు లింక్ సూపర్గా కుదిరింది కదా. దీనికి స్పందించిన ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్లో ఈ విమర్శలకు గుసగుసలకు సమాధానమిస్తారు. శారీరక సుఖం కోసమో ఇంకేదో వ్యక్తిగత ప్రోద్బలం కోసమో కాదు అన్నట్టుగా విస్పష్టంగా ప్రకటన చేస్తారు. బాబుగారి వాయిస్లో దానికి కానీ కొడుకు పుట్టారంటే మీ ఫ్యామిలీ ఫినిష్ అని ఎన్టీఆర్ ఫ్యామిలీని అప్రమత్తం చేసి సున్నితంగా హెచ్చరిస్తారు. దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతిని టార్గెట్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చంద్రబాబుకు మద్దతుగా నిలవడంతో, మీరు నా పిల్లలై ఉండి కూడా వాడితో చేరారా, సిగ్గు లేకుండా చీ అంటూ తన పిల్లలపై ఆగ్రహం ప్రదర్శిస్తారు ఎన్టీఆర్. మరో సందర్భంలో లక్ష్మీపార్వతిపై కోపంలో చేయి చేసుకున్నట్టుగా కూడా చూపించారు. ఇంకో సీన్లో బహిరంగ సభలో లక్ష్మీపార్వతిని తన అర్ధాంగిగా చేసుకుంటారు ఎన్టీఆర్. దీంతో